हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल लिमोसोनी। नेनु डे इन माय लाइफ वीडियो चेस्तुन्नानु। ई रोजु वच्चेसि नेनु मा फ्रेंड बर्थडे उंडे, तन बर्थडे की मेमंता कलिसि बयटिकि वेल्लामु, रेस्टारेंट की वेल्लामु। अक्कड फुड आर्डर चेसे अक्कड फुड असलु बालेदु। एमैंदंटे मा फ्रेंड वाळ्ळ फ्यामिली तो तन वच्चिंदि अन्नमाट, कानी मेमंता ओक 20 मेंबर्स दाका उंडै। अंदर फुड आर्डर चेसे आ फुड असल बालेदु, असल कुक अट्लू उंडे, चाला डिसपॉइंट मेमैते। तर्वाता तनु ईवनिंग पार्टी कूडा पिलिचिंदन्नमाट। ईवनिंग पार्टी की तन केक आर्डर चेसुकुंदी। केक वच्चेसि सूपर उंदी, अदेदो थीम केक, चाला बागुंदे। అక్కడైతే నేను వీడియో తీయలేకపోయాను, కానీ ఇంటికొచ్చాక, ఇది ఈవినింగ్ అండి, ఈవినింగ్ ఇంటికొచ్చాక టీ తాగుదామని పాలు పెట్టుకున్నాను. ఇటు సైడ్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయిపోయిందండి, అల్లం కోసాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ చేద్దామని ఫస్ట్ అయితే అల్లం మంచిగా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకొని దానికి దాని మీద ఉన్న పొట్టు తీసేసుకోవాలి, అంటే మట్టి తీసేసుకోవాలి. మట్టి తీసే మంచిగా క్లీన్ చేయకపోతే మనకి తగులుతూ ఉంటుంది మట్టి, మిక్స్ చేసిన గ్రైండ్ చేశాక. సో మంచిగా తీసేసుకుంటున్నాను ఇక్కడ. నేను అన్నీ ఇలా తీసేసుకున్నా. మార్నింగ్ నుంచి నేను చాలా బిజీగా ఉండేయండి, మా ఫ్రెండ్ పార్టీ అని చెప్పాను కదా, అక్కడికి మార్నింగే వెళ్ళాము. మార్నింగ్ తనతో కలిసి టెంపుల్కి వెళ్ళాము, తర్వాత అక్కడి నుంచి రేపు వాళ్ళ ఫ్యామిలీతో కలిసి రెస్టారెంట్కి వెళ్ళాము. రెస్టారెంట్కి వెళ్తే అక్కడ చాలా డిసప్పాయింట్మెంటే, అస్సలు ఫుడ్ బాగాలేదు. ఏమేమో చాలానే ఆర్డర్ చేశామండి, 20 మెంబర్స్ కదా, ఎవరికి ఇష్టమైనా వాళ్ళు ఆర్డర్ చేసుకున్నారు. అసలు ఒక్క ఫుడ్ కూడా సరిగ్గా లేదండి, అన్నీ సరిగ్గా కుక్ అవ్వక, కొన్ని ఇట్లా వాటి కారం లేక సాల్ట్ అట్లా ఉండే, చాలా డిసప్పాయింట్ అయిపోయాం మేమైతే. ఇంకా తర్వాత ఈవినింగ్ మళ్ళీ పార్టీకి వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళు మంచిగా సెలబ్రేట్ చేశారు, ఇంటి వరకు చాలా బాగా అనిపించింది అప్పుడైతే. తర్వాత అక్కడి నుంచి ఇంటికి వచ్చేసరికి 7 అయిందండి. ఇది 7 o'clock ఇంటికి వచ్చాక ఫ్రెష్ అయ్యాను. ఫ్రెష్ అయ్యాక టీ పెట్టుకున్నాను. టీ పెట్టుకున్నాక ఇక చూస్తుండగా టీ రెడీ చేస్తున్నానండి. చాయ్ పత్తా వేశాను ఫస్ట్. అయితే చక్కెర వెంటనే వేసుకోవద్దండి, ఎందుకంటే చక్కెర వేసుకుంటే చాలా తీపి తీపిగా అనిపిస్తుంది. లాస్ట్కి వేసుకోవాలి, మొత్తం చాయ్ పత్తా పాలతో మాడికినాక లాస్ట్కి చక్కెర వేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇక్కడ వచ్చేసి నేను అల్లం కోసుకుంటున్నాను, అల్లం కూడా యాడ్ చేస్తున్నాను. అల్లం కూడా యాడ్ చేస్తే చాలా బాగుంటుందండి. నాకు అల్లం వేసి చేస్తే చాలా ఇష్టమండి. టీ తాగడం అంత మంచిది కూడా కాదు కదండి, ఫేస్ బ్లాక్ అవుతుంది. ఇంకా చాలా కొన్ని డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి, కానీ ఇక తాగాలి కాబట్టి తాగుతున్నాము. ఖచ్చితంగా మానేస్తారండి, కొన్ని రోజుల్లో నేను మానేద్దామని అనుకుంటున్నాను. దీని బదులు గ్రీన్ టీ తాగుదాం అనుకున్నాను, గ్రీన్ టీ చాలా మంచిది కదండి హెల్త్కి. సో గ్రీన్ టీకి ఇక మారుదామని అనుకుంటున్నాను, చూడాలి ఇక. ఇంకా చెప్పాలండి, ఇంకా అయితే నేను వినాయక చవితి ప్రిపరేషన్స్ గురించి ఆలోచిస్తున్నాను. షాపింగ్ చాలా వరకు షాపింగ్ చేయాలి, ఎందుకంటే చాలా వస్తువులు ఇంట్లో లేవండి, అవన్నీ షాపింగ్ చేసుకోవాలి. ఇంకా వినాయకుడిని మాత్రం నేనే ప్రిపేర్ చేస్తాను అండి. పోయినసారి కూడా నేనే చేశాను. అప్పుడు ఏం చేశానంటే, ఇంట్లో అంటే గార్డెనింగ్ కోసం యూజ్ చేసే మట్టి ఉంటుంది కదండి, ఆ మట్టితో నేను ఆ మట్టిని మంచిగా చేసి సాఫ్ట్ మట్టి చేసి దాంతో నేను వినాయకుడిని తయారు చేశాను. అప్పుడు చాలా బాగా వచ్చింది. అసలు ఏమంటారంటే పగుళ్ళు రాకుండా చేయాలి అంటారు కదండి, అప్పుడు చాలా వరకు మంచిగానే వచ్చింది. అది అంటే రాళ్ళతోనే ఉంటుంది కదా మట్టి, అది సాఫ్ట్ చేయడం కొంచెం కష్టమైపోయింది. సో ఈసారి మాత్రం నేను క్లే ఆర్డర్ చేసుకుందాం అనుకుంటున్నానండి. క్లే ఆర్డర్ చేసుకుంటే అసలు ఏం పగుళ్ళు రాకుండా మంచిగా వస్తాయి కదండి. పోయినసారి పిక్ ఉండే నేను నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా మీకు చూపిస్తానండి, నేను ఎలా చేశాను అనేది. అప్పుడైతే చాలా బాగా వచ్చిందండి. ఈసారి అయితే క్లేతో ఇంకా చాలా బాగా చేయాలనుకుంటున్నాను. మనకి ఎలా చేయాలనేది యూట్యూబ్ వీడియోస్ చాలానే ఉంటాయి కదండి. ఇక్కడ అయితే చక్కెర వేసానండి, చెప్పాను కదా లాస్ట్లో వేస్తే బాగుంటుందని. ఇక్కడ చక్కెర యాడ్ చేసుకొని తర్వాత సర్వ్ చేసుకుంటున్నాను. ఇక్కడ నేను
ఇక్కడ నేను ముందు చెప్పినట్టుగా అది వినాయక చవితి కోసం నేనే వినాయకుడిని చేద్దాం అనుకుంటున్నాను అండి. దానికి మా ఏం ఉండదు అండి, చాలా ఈజీ వినాయకుడిని చేయడం. ఎలా అంటే క్లే ఉన్న వాటర్ ఉంటే సరిపోతుంది. ఇంకా మనం వాటికి పెయింట్స్ ఇద్దాం అనుకుంటాం కదండి, పెయింట్స్ కోసం అక్రాలిక్ పెయింట్స్ అన్న వాడచ్చు, లేకపోతే మామూలు ఉంటాయి కదండి అవన్నీ యూజ్ చేసుకోవచ్చు. అక్రిలిక్ పెయింట్స్ వాడడం వల్ల కొంచెం చాలా రోజులు మంచిగా ఉంటుంది, ఇంకా కొంచెం క్లియర్గా మంచిగా ఉంటుంది. సో నేను అవి కొనాలండి. క్లేతోని ఫస్ట్ టైం చేయడం వల్ల చేయాలి కాబట్టి ఫస్ట్ టైం అవుతుందండి చేయడం, ఇంతకుముందు చేయలేదు. సో ముందు నేను ట్రై చేయాలి అసలు క్లే కలుపుకొని కొంచెం చిన్నగా ఒక చిన్నగా వినాయకుడిని చేసి దాంతో చేద్దామని ఫస్ట్ ట్రై చేసి తర్వాత అప్పుడైతే మంచిగా వస్తుంది కదండి, అట్లా చేద్దాం అనుకుంటున్నాను. ఇంకా ఇక్కడ వచ్చేసి నేను అల్లం కట్ చేస్తున్నా అండి. అల్లం ఏంటంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకోవాలండి, అయిపోయింది అది. ఒక 15 డేస్ సరిపడే అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసి అయితే పక్కన ఉంచుకుంటామండి మేమైతే. అంటే ప్రతి 15 డేస్కి ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంట్లోనే చేసుకుంటాము, అసలు బయటది మాకు నచ్చదండి, మేము యూస్ కూడా చెయ్యము. చాలా వరకు అన్నీ ఇంట్లోనే చేసుకుంటాము అండి, మిర్చి పౌడర్ అయినా ఇంకా ధనియాల పొడి బయట నుంచి అస్సలు వాడము మేము, మా ఇంట్లో మేమే చేసుకుంటాం. అప్పుడే మంచిగా ఉంటుంది, మంచి టేస్ట్ ఉంటుంది, హెల్త్ కూడా చాలా బాగుంటుంది. బయట యూజ్ చేయడం, మసాలాస్ యూజ్ చేయడం అస్సలు మంచిది కాదండి, ఇంట్లో వాటియే యూజ్ చేసుకోవాలి, అప్పుడే మన హెల్త్ కూడా మంచిగా ఉంటుంది. చికెన్ మసాలా అని, గరం మసాలా, ధనియాల మసాలా అన్నీ బయట నుంచే తెచ్చుకుంటే మన హెల్త్ ఇక బయట ఫుడ్ తిన్నట్టే అవుతుంది కదండి, రెస్టారెంట్కి వెళ్ళి తిన్నట్టే ఫీలింగ్ అది. దానికన్నా ఇంట్లోనే ప్రిపేర్ చేసి చేసుకుంటే మన హెల్త్ చాలా బాగుంటుంది, మంచిగా ఉంటాం. నేను ఇక్కడ అయితే అల్లం కోసేసానండి, అది మిక్సీలోకి తీసుకొని అది మిక్సీ పట్టాలి. మిక్సీ పట్టాక అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీ అవుతుంది కదండి. తర్వాత ఇంకా మీ ప్రిపరేషన్స్ ఎలా ఉన్నాయండి వినాయక చవితికి? ఇంకా చాలా ఫెస్టివల్స్ రాబోతున్నాయి. ముందు మొన్న వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకున్నారండి? అన్ని శుక్రవారాలు అయిపోయాయి కదండి, మేమైతే ఫస్ట్ శుక్రవారమే వరలక్ష్మి వ్రతం చేసుకున్నాము. మేము చాలా బాగా చేసుకున్నాము, ఇంట్లో దేవుణ్ణి పెట్టుకొని మంచిగా చీర అన్నీ పెట్టి చాలా బాగా చేసామండి వరలక్ష్మి వ్రతానికి, వాయనమలు ఇవ్వడానికి. మా వరలక్ష్మి వ్రతం చాలా బాగా అయిందండి. ఇంకా ఇక్కడ వచ్చి నేను మిక్సీ పడుతున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇంకా మీరు బిగ్ బాస్ చూస్తున్నారా అండి? బిగ్ బాస్ అయితే మొత్తం బోరింగ్గా ఉందండి, అసలు దానివల్ల ఎవరికేం యూజ్, ఆ బిగ్ బాస్ వల్ల ఎవరికేం యూజ్ ఉందో ఏమీ అర్థం కాదు. ఎంటర్టైన్మెంట్ అంటే ఇక చూడొచ్చు, టైంపాస్ కోసం చూడడం తప్ప దానివల్ల అయితే ఎవరికి ఏం యూజ్ ఉండదండి. ఇంకా నేనైతే సీరియల్స్ కూడా ఏం ఈరోజు నైట్ మేము మూవీకి వెళ్తున్నామండి. ఏ మూవీ అంటే ఖుషి మూవీకి వెళ్తున్నామండి. ఖుషి మూవీ చాలా రొటీన్గా ఉందని అందరు అంటున్నారు కదా, అది వేరే మూవీస్తో కంపేర్ చేసి సేమ్ ఆ మూవీలాగే ఉంది ఈ మూవీ అని అంటున్నారు. కానీ నేను ఇక రొటీన్గా ఉందని అనుకోకుండా, బాగాలేదు అనుకోకుండా బాగుందని అనే ఫీల్ అయ్యి వెళ్ళానండి. నాకైతే మూవీ చాలా బాగా నచ్చింది, రొటీన్ అని ఏం లేదండి, బాగానే. మీ అందరికీ మూవీ ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి, నేను చదువుతాను. మూవీకి వెళ్ళే ముందు మేము షాపింగ్ చేసామండి. షాపింగ్ అంటే నేను కుర్తీస్ తీసుకున్నానండి, ఒక 6 కుర్తీస్ తీసుకున్నాను. కుర్తీస్ ఎందుకు తీసుకున్నాను ఇప్పుడు అంటే, నాకు చాలా వరకు జీన్స్ టాప్స్ ఉన్నాయండి. మా ఇంట్లో వాళ్ళు ఊరికే చూసి జీన్స్ టాప్స్ కన్నా కుర్తీ ట్రై చేయని అన్నారండి. కుర్తీస్ కూడా నాకు బాగుంటాయండి. మా ఇంట్లో వాళ్ళే సెలెక్ట్ చేశారండి కుర్తీస్, నేను చూపిస్తాను. మూవింగ్ షాపింగ్ అన్నీ చేసుకొని ఇంటికి వచ్చేసరికి 9 అయిందండి. 9కి అప్పటికి వెళ్ళే ముందు నేను వాషింగ్ మెషిన్లో బట్టలు వేసానండి. బట్టలు వేసాను, అవి అయిపోయాక ఆఫ్ చేసి వెళ్ళామండి. ఇంటికి వచ్చినాక ఇక 9 అట్లా అయింది కదండి, అప్పుడు ఇంకా బట్టలు తీసుకొని ఆరేసానండి. మెడ మీద చాలా బట్టలే ఉండేనండి, ఆరుతాయని ఇక ఆరేసానండి. ఇంకా చెద్దర్లు, ఇంకా చాలా చెద్దర్లు ఉన్నాయండి. ఈ వర్షాకాలంలో ఆరడం చాలా కష్టం కదండి. మాకు మీద స్లాబే ఉందండి, స్లాబ్ వేసి వదిలేసాము, బట్టలు ఆరేసాం కూడా. వర్షం పడినా కూడా తడవేయండి, ఇక వర్షం పడినా అది అట్లనే ఉంటాయి, ఎండ తగిలితే అవి ఆడతాయి, లేకపోతే ఇంకా అట్లనే ఉంచుతామండి. నిన్న మొన్నటి నుంచి చాలా వర్షం పడుతుందండి ఇక్కడైతే.
ఇంకా నెక్స్ట్ వీక్ అయితే మేము తిరుపతికి వెళ్తున్నామండి. తిరుపతి అంటే నాకు చాలా ఇష్టమండి. మేము ముందు కూడా 3 టైమ్స్ తిరుపతికి వెళ్ళాము. అప్పుడు చాలా బాగా అనిపించిందండి. దర్శనం చేసుకున్నప్పుడల్లా చాలా బాగా అనిపిస్తుంది నాకైతే. ఒక అక్కడికి ఆ కొండ మీదకి వెళ్తేనే ఏదో తెలియని ఫీలింగ్, చాలా మంచిగా అనిపిస్తుందండి. మనసు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఈసారి వెళ్తున్నామండి. మొన్న తిరుపతిలో పాపకి చిరుత అటాక్ చేసింది కదండి, అది విన్నప్పటి చాలా బాధగా ఇంకా భయంగా అనిపిస్తుందండి. ఈసారి మేము నడుచుకుంటేనే వెళ్దాం అనుకుంటున్నామండి. నడిచి వెళ్తేనే మంచిగా భక్తిగా మంచిగా అనిపిస్తుంది కదండి. ఈసారి కూడా మేము నడిచి వెళ్తున్నాం, కొంచెం భయంగా కూడా ఉందండి. అక్కడ వాళ్ళు సరిగ్గా మెయింటెనెన్స్ చేస్తుంటే పాపకి అలా జరిగేది కాదని కదండి. ఇది నెక్స్ట్ డే వీడియో అండి. నెక్స్ట్ డే లేవగానే ఫ్రెష్ అయ్యి, ఆ రోజు నాకు ఫాస్టింగ్ ఉండేనండి. ఫాస్టింగ్ ఉంటే ప్రతిసారి ఫాస్టింగ్కి ఏం చేస్తానంటే పొద్దున్న లేచి ఇంట్లో పనులన్నీ చేసుకొని అప్పుడు నేను తల స్నానం చేసి తర్వాత పూజ చేస్తానండి. పూజ అయితే నేను చాలా ఒక 1 అవర్ వరకు చేస్తానండి. లలిత సహస్రనామం, విష్ణు సహస్రనామం అన్నీ చదువుకొని తర్వాత పూజ చేస్తానండి. పూజ చేయడానికి ఇంట్లో ఫ్లవర్స్ అన్ని, ఫ్లవర్స్ చెట్లకు ఉన్నాయి కదండి, అవి కోసుకొని తర్వాత పూజ చేస్తానండి. నా పూజా విధానం అనేది మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. నేను ఎలా కూర్చాక టీ చేసుకొని టీ తాగామండి. ఆ రోజు బెండకాయ కర్రీ వండుకున్నామండి. నాకు బెండకాయ టమాటా కర్రీ అంటే చాలా ఇష్టమండి. మీలో ఎంతమందికి బెండకాయ టమాటా కర్రీ ఇష్టమో నాకు కామెంట్ సెక్షన్. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ నిమోసోని.